నమస్కారం అమ్మ నమస్తే కంచి కామాక్షి అమ్మవారి గురించి మీ మాటల్లో చెప్పండి కంచి కామాక్షి అమ్మవారు ఎంత స్వయస్వరూపం స్వరూపం అంటే గొప్పదైనటువంటి మనం అనుకుంటూ ఉంటాం శంకరాచార్య వారి జీవితంలో భారతదేశానికి రకరకాల మతాల యొక్క బిడద ఎక్కువైనటువంటి రోజుల్లో శివుడి నుంచి తెచ్చినటువంటి ఆత్మలింగాలు నాలుగిటిని కూడా మొత్తం నాలుగు జరుగులేనటువంటి భారతదేశంలో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు పీఠాలను ఏర్పాటు చేసి ఆ నాలుగు పీఠాల కూడా స్థాపించి వాటికి నిత్య అనుష్ఠాన క్రమం అనేటువంటిది ఏర్పాటు చేసి దా ఆ చేసేటువంటి క్రతువు ద్వారా మొత్తం భారతదేశం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికతని మూల తత్వాన్ని కూడా కోల్పోకుండా ఎలాగైతే జాగ్రత్త చేశారో అలా ఈ కంచి కామాక్షి అమ్మవారి స్వరూపం ఎలాంటిది అంటే మొత్తం జగత్తులో అంటే భారతదేశంలో ఉన్నటువంటి ధర్మము ఆ ధర్మానికి ఒకవేళ నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావు అటువంటి నీకు ఏ ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న కష్టం ఏర్పడింది ఏదైనా కష్టం వచ్చింది ధర్మాచరుడికి ఒక చిన్న కష్టం వచ్చింది ఆ కష్టము ధర్మం చేసేటువంటి వాడి ఇంటికి వెళ్ళేకన్నా ముందు కంచి కామాక్షేమ వారి గుమ్మం దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది ఓకే అది మెయిన్గా చెప్తారు కనుక కంచకామాక్షేమ వారికి నీకు తెలిసి నమస్కారం చేసినా తెలియక నమస్కారం చేసినా లేదు ఎవరన్నా చెబుతుంటే నువ్వు విన్నా అనుకోకుండా ఏదైనా పుస్తకం తిరిగిస్తుంటే అందులో అనుకోకుండా కంచకామాక్షేమ వారితో పాటు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ నువ్వు చదవగలిగినా అలాంటి అదృష్టాలు నువ్వు అనుకుంటే రావు ఆవిడ తలుచుకుంటే అవుతాయి అంటారు కనుక ధర్మాన్ని ఆచరించేటువంటి వాడికి అమ్మవారు ఎలాంటిది అంటే కంచె కాసి పెడుతుంది అందుకని అమ్మవారిని కంచి అంటారు ఆ కంచి ఎలాంటిది అంటే కథ కంచికి మనం అని ఒక నానుడు చెప్తూ ఉండేవాళ్ళు మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు కథ కంచికి అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉండేటువంటి మనుషులందరం కూడా పుట్టిన తర్వాత ఎన్నో కదలు పడతాం అన కదా మన తెలంగాణ భాషలో అంటూ ఉంటారు కథలు పడి కథలు వాడుతూ ఉంటారు కనుక ఎన్నో కథలు పడుతూ ఉంటాయి ఎవరి కథ వాళ్ళు అనుభవిస్తూ ఉంటాం ఒక్కొక్క కథది ఒక్కొక్క ఇండివిజువల్ కథ నీ కథ నాకు కొత్త నా కథ నీకు కొత్త ఈ కథలన్నీ చివరికి ఎక్కడికి చేరాలి అమ్మవారి దగ్గరికే చేరాలి అమ్మవారి పాదాల దగ్గరికే చేరాలి అందుకని ఆ అమ్మవారి యొక్క దర్శనం జరగడం అన్న అమ్మవారి యొక్క విషయాలు మన దాకా రావడం అన్నా నిజంగా అది ఎలాంటిది అంటే నిజంగా మనం అమ్మవారికి కృపకి దగ్గర అవుతున్నాం అనేటువంటి వాటికి ఇవన్నీ కూడా సంకేతాలు పైగా అమ్మవారిని తలుచుకుని మనం ఇంతకుముందు ఒక ఎపిసోడ్ చేస్తాం ముఖేష్ మీకు గుర్తుంటే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి చెప్పుకున్నాం మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే మనం ఒకటి ఏర్పాటు చేసుకుని పదిహేను రోజుల పాటు కనుక కుంకుమ పూజ పసుపుతో కనుక మనం అభిషేకించి అమ్మవారిని ఇష్టకామేశ్వరి దేవతాయే నమో నమ అనేటువంటి మంత్రాన్ని అనుకున్నా చాలా ఆరుసార్లు మన కష్టాలన్నీ తీరిపోతే మన కోరికలు నెరవేరుతాయని చెప్పుకున్నాం అలాగే కంచి అమ్మవారికి సంబంధించినటువంటి విషయంగా కనుక ఆలోచించినట్లయితే ఆ కంచి అమ్మవారిని గురించినటువంటి స్తోత్రాలు లేదు శ్లోకాలు ఏ శ్లోకమైనా సరే నిజంగా భక్తి ప్రపత్తులతో నువ్వు కూర్చుని ఇంట్లో నిత్యము చదువుకుంటే నీకు జీవితంలో ఏదో ఒక అవకాశాన్ని ఇచ్చి ఆవిడ తన దర్శనం తనంతర తాను చేయిస్తుంది అంటారు మనం కంచిగా అంత ఈజీగా వెళ్ళాం చాలా పురాకృత కర్మం ఉండాలి ఆ పురాకృతమైనటువంటి కర్మ విశేష ఫలితం ఉంటే తప్ప కంచి దర్శనం జరగదు అటువంటి కంచిలో అమ్మవారు ఏం చేస్తుంటే తన తన భక్తుల్ని ఎంచుకుంటుంది తనని చూడాల్సి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎంచుకుంటుంది ఎప్పుడు అంటే నువ్వు నియమనిష్టలతో ఇంట్లో నిత్యము అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని నిత్యము చదువుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా రప్పించుకుంటుంది అంటారు పై ఇంకో విషయం ఏంటంటే అక్కడ నిత్య పూజలు జరిగేటువంటి సమయంలో రాత్రి పవళింపు సేవ దాకా కూడా అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారులు ఎన్ని పూజలు అయితే చేస్తూ ఉంటారో అన్ని పూజలను పూజ అనంతరం తీసిన తర్వాత భక్తుల దగ్గరికి వచ్చిన తర్వాత ఓ మాట అడుగుతారు మీకేమన్నా అమ్మవారి విగ్రహంలో విశేషం కనపడిందా అని అడుగుతారు ఒకవేళ ఆ భక్తుల్లో ఎవరైనా సరే మాకు అమ్మవారి కళ్ళు ఇలా తిరిగినట్లుగా కనపడ్డాయి అని ఎవరైనా చెప్పినట్లయితే అప్పటికప్పుడు అమ్మవారికి ఆ పూట కట్టినటువంటి వస్త్రం ఏదైతే ఉంటుందో దాన్ని తీసి వీళ్ళకి శేషవస్త్రంగా అమ్మవారి ప్రసాదంగా ఇచ్చేస్తూ ఉంటారు అలాంటి అద్భుతం జరుగుతుందా కంచి వారి యొక్క గొప్పతనమే అదే నువ్వు ధర్మపడు అయితే తనని నమ్ముకున్నటువంటి వాడివైతే నీకు మంచి జరగాలని ఆవిడ కోరుకుని ఆవిడ రప్పించుకున్నటువంటి గనుక నువ్వు నువ్వైతే తప్పకుండా నిన్ను చూసి కళ్ళు తిప్పుతుంది ఆ కళ్ళు తిప్పినటువంటి దృశ్యాన్ని గనక నువ్వు దర్శించగలిగితే ఆ దర్శనం వల్ల నువ్వు పొందినటువంటి అనుభూతి బ్రహ్మగారు గమనించినట్లయితే నీకు ఇమీడియట్ గా ఇస్తారు అడగడం ఓకే నామత నామ మాత్రం అడుగుతారు అంతేండి ఎవరికైనా కనపడిందని అంట నిజంగా చూసిన వాడు ఎలా ఉంటాడు అసలు మనలో ఉండడు ఇప్పుడు అమ్మవారిని చూడాలి చూడాలని గంటల తర్వాత లైన్లలో ఉండి ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎక్కడి నుంచో ఇప్పుడు మన తెలంగాణ నుంచి బయలుదేరి అక్కడికి కంచి దాకా వెళ్ళాం అనుకోండి ఈ పఠిన జర్నీలో మనకు వచ్చినటువంటి అలసట అంతా కూడా అమ్మవారు అలా చూసింది అనగానే ఏమైపోతాం పటానికి అసలు అలా నిశ్చేషణం అయిపోయి చూసిపోతూ చూసేస్తూ ఉంటాం అంతే బాడీ లాంగ్వేజ్ చూసి బ్రహ్మగారిని చెప్పేస్తారు ఓ వీడికి దర్శనం అయింది అని అలాంటి దర్శనం ఇచ్చేటువంటి తల్లి ఆవిడ మామూలు తల్లి కాదు నడచొచ్చినటువంటి దాన్ని ఏమంటారంటే ఐశ్వర్య స్వరూపం నడిచొచ్చేటువంటి జ్ఞానస్వరూపం కనుకనే కంచి పరమాచార్య అంటూ ఉంటాం కంచిలో ఉన్నటువంటి చంద్రశేఖరేంద్ర స్వామి వారు వారినే నడిచే దేవులను పిలుస్తూ ఉంటాం వారు నిత్యము కొలిచేటువంటి దేవత కంచి కామాక్షి అమ్మవారు ఆ తల్లి చూపు పడిందా ఆ తల్లి అనుగ్రహం జీవితంలోకి వచ్చిందా ఇంకా మళ్ళీ లేదు ఇది ఇంకా కంచి ఇంక ఇది లాస్ట్ కథ కంచికి అన్నల్లో అంతరార్థం ఏంటంటే ఇంక ఈ కథ ఈ జన్మతో ఇక్కడికి ఎండ్ ది ఇంకా అంత గొప్ప తల్లి ఆ తల్లి నమ్మి కొలవాలే కానీ ఆ నమ్మి కొలిచినటువంటి వాళ్ళందరికీ కూడా కొంగు బంగారం అంటారు మన విజయవాడ అమ్మవారి గురించి చెప్పేటప్పుడు కానీ ఇంకోటి చెప్పే కొంగు బంగారం తల్లి అంటుంటారు ఆ కొంగు బంగారం కాదు మొత్తం నిలువెత్తు బంగారం తల్లి కంచికామాక్షి అమ్మవారు నిజంగా ఆ రూపం కానీ ఆ దేవాలయం కానీ చూసినంత మాత్రం వచ్చేసి దర్శించినంత మాత్రం వచ్చేసి ఆనందం పర్వళ్ళు దొక్కేస్తూ ఉంటుంది అంటారు కనుక అటువంటి దేవాలయం మనకి ఇంత అందుబాటులో ఉండడం మన నిత్యం కూడా కనీసం మాటని నోటితో అనుకోగలగడం ఆ అమ్మవారిని తలుచుకుంటూ ఉండడం నిజంగా కళ్ళు తిప్పుతుంది అనేటువంటి ఈ మాటని విన్నంత మాత్రం చేత ఇప్పుడు నీకు చూడు లోపల ఎక్కడో ఇంటర్నల్గా అమ్మవారు కళ్ళు తిప్పితే ఎలా ఉంటుంది అనే ఒక భావన వచ్చేస్తూ ఉంటుంది ఇమాజినేషన్ ఆ భావనతో ఏం చేస్తావు ఎక్కడయ్యే అమ్మవారిని చూసినా ఇప్పుడు కళ్ళు తిప్పితే అమ్మవారు ఎలా ఉంటుంది ఒక ఒక ఆలోచన లోపల గా నీకు జరిగిపోతూ ఉంటుంది అంటే నీకు తెలియకుండానే అమ్మవారి యొక్క ప్రతి స్వరూపాన్ని కళ్ళతో దర్శించే ప్రయత్నం చేస్తున్నావు కళ్ళని తిప్పుతున్నటువంటి అమ్మవారిని చూసే ప్రయత్నం చేస్తున్నావు ఆ భావన నీలోకి వచ్చినా చాలు ఎప్పటికైనా రప్పించుకుంటుంది కంచి నువ్వు అనుకోకర్లే సంకల్పం మాత్రం చేత అరే అమ్మవారిని నేను కంచి వెళ్ళాలి అని నువ్వు అనుకోకర్లా నువ్వు ప్రమేయం లేకుండా మన సంకల్పం లేకుండా మనం అనుకోకుండా కంచి వెళ్తాం అమ్మవారి దర్శనం జరుగుతుంది విశేషమైనటువంటి అనుభవాలు కూడా జరుగుతాయి ఆ అనుభవాలు ఇన్ని అని చెప్పడానికి ఈ జన్మ సరిపోదు మనం ఇంకా అది పూర్వజన్మ సుకృతం వెళ్ళడం అంతే కనుక అటువంటి తల్లి నిజంగా నమ్ముకుంటే కనుక చాలా గొప్ప శక్తులు ఇవన్నీ కూడా వీటన్నిటి ఇలాంటి మూల శక్తులన్నీ మనల్ని కాపాడుతున్నాయి కనుకనే ఎన్ని దండయాత్రలు జరిగినా ఎంత కాలము మనకి ఎదురు తిరుగుతున్నా సరే హైందవ ధర్మాన్ని నమ్ముకున్నవాడు దాంతోపాటుగా హిందూ ధర్మంలో తన యొక్క కర్మ అనుష్ఠానాన్ని నిత్యం చేసేవాడు ఎటువంటి కష్టపెట్టకుండా తనకు ఉన్నదాన్ని కూడా ఎటువంటి దానం చేసేవాడు ఎప్పుడూ కూడా హైందవంలో రక్షింపబడ్డానికి కారణం ఇటువంటి మూల శక్తి స్వరూపాలే సూపర్ సూపర్ అమ్మ నిజంగా కంచి కామాక్షి అమ్మవారికి ఎన్ని మహిమలు ఉన్నాయని మీ మాటల ద్వారా తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఇది ఇవాటి కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం